కొత్తిమీర పచ్చడికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర ఒక కట్ట పెద్దది ఇది కట్ చేసి పెట్టుకున్నా రెండు టమాటాలు పెద్దవి కట్ చేసుకున్నా పది పచ్చిమిరకాయలు ముక్కల కింద చేసుకున్నా ఒక ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకున్నా వెల్లుల్లి రమ్మలు ఒక ఐదు తీసుకున్నా స్టవ్ అంటించుకుందాం మూకుడు పెట్టుకుందాం పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఎందుకంటే ఇందులో వాటర్ ఉంటుంది కదా అవి కొంచెం ఇంకిపోయేటట్టు పచ్చిమిరకాయలు ముందు కొంచెం వేయించుకుందాం ఒక గిన్నె ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్నాం కదా కొంచెం వేయించుకుందాం ఇదిగో లైట్గా వేగని ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం పచ్చిమిరకాయలు జీలకర్ర వేగిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఇది చిన్నగా కట్ చేసుకున్నాం కదా పచ్చిమిరకాయల్లో వేసేసుకుందాం చూడండి కొత్తిమీర వేగిపోయింది ఇది ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకుందాం నాలుగు వెల్లుల్లి రమ్మలు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మిక్సీ జార్లో వేసుకుందాం ఇది చింతపండు ఎల్లుల్లిపాయలు ఒక స్పూను ఉప్పు వేసుకుందాం కళ్ళు ఉప్పు ఇది ఇది మిక్సీ పట్టుకుందాం స్టవ్ వెలిగించుకుందాం అదే మూకుడు పెట్టుకుందాం పచ్చిమిరకాయలు వేపాం కదా ఆ మూకుడు పెట్టుకుందాం అదే మూకుడులో ఈ టమాటాలు వేసుకుని ఉడికించుకుందాం టమాటాలు వేసాం కదా హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఇవి ఉడికించుకుందాం ఒకసారి కలుపుకొని వీటిని ఉడికించుకుందాం ఒక్క స్పూను ఆయిల్ వేసుకుందాం కొంచెం ఈ టమాటాలు నీరంతా ఇంకిపోయి ఫ్రై అయిపోతాయి అందుకని కొంచెం వేసాను ఒక స్పూన్ నేను ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాం పొడవుగా కట్ చేసి పెట్టుకున్నా ఒక ఉల్లిపాయ వేసుకుందాం ఉల్లిపాయ ఇలా ఇందులో వేగితే కొంచెం టేస్ట్ బాగుంటుంది టమాటాలు ఉల్లిపాయలు ఇగో వేగిపోయినాయి కదా చూడండి కలర్ ఎలా వచ్చినాయో లైట్ గోల్డ్ కలర్ వచ్చినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పచ్చిమిరపకాయలు ఎలా ఉందో చూద్దాం మిక్సీ అయిందండి ఇదిగో ఇలా బాగా మెత్తగా పట్టుకోకూడదు ఇది లైట్గా పట్టుకోవాలి ఇప్పుడు టమాటాలు ఇందులో వేసుకుందాం రైస్లోకి చపాతీలోకి టిఫిన్లోకి కూడా బాగుంటుంది ఇది ఇందులో వేసుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం లైట్గా పట్టుకోవాలి ఇది మిక్సీ పట్టుకున్నాం కదా చూద్దాం పచ్చడి నలిగిపోయింది ఇలా నలిగితే సరిపోతుంది ఇది గిన్నెలోకి తీసుకుందాం గిన్నెలో వేసుకుందాం పచ్చడి స్టవ్ అంటించుకుందాం మూకుడు పెట్టుకుందాం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడొచ్చింది మూడు ఎల్లుల్లి రెమ్మలు వేసుకుందాం ఒక స్పూను పోపు దినుసులు వేసుకుందాం ఇవి కొంచెం వేయించుకుందాం ఇవి ఎండుమిరపకాయలు రెండు వేసుకుందాం కొద్దిగా కరేపాకు పోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం
వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.